ఇంకొక కీలకమైన అంశం ఉంది ఈ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అన్న అంశం జీవో థర్టీ త్రీ మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఏ రకంగా తెచ్చిందో ఆ జీవో థర్టీ త్రీ అన్నది చాలా దుర్మార్గం తెలంగాణ బిడ్డలే స్థానికతను కోల్పోతున్నారు ఇగో స్థానికత పైన సుప్రీంకు సర్కార్ త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్యా ప్రవేశాలు సుప్రీం తీర్పుపైన విద్యార్థులు వైద్య శాఖ వర్గాల్లో ఉత్కంఠ ఈ రిజర్వేషన్ల అంశం విషయంలో గతంలో జీవో ఫార్టీ సిక్స్ విషయంలో కేటీఆర్ కేసీఆర్ ఒక దుర్మార్గానికి ఒడిగట్టిండు దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది ఇదిగో వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికత వ్యవహారం పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైద్య విద్యలో అడ్మిషన్లు పొందడానికి తొమ్మిది పది తరగతులతో పాటు ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణలో పూర్తి చేసిన వారికే రిజర్వేషన్ వర్తింపజేస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ముప్పై మూడు పైన పలువురు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదువుకోలేదు అన్న కారణంతో శాశ్వత నివాసులకు ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ నిరాకరించకూడదని సదరు ఆదేశాల్లో పేర్కొన్నది ఇప్పుడు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ నాలుగు సంవత్సరాలు తెలంగాణలోనే చదవాలి వాళ్ళు మాత్రమే స్థానికులు అంటున్నారు మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏడు ఏఎస్టీడ స్థానికత వాళ్ళు పొందినట్టే అసలైన తెలంగాణ బిడ్డలు ఎవరన్నా నైన్త్ టెన్త్ ఇక్కడ చదివి వేరే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అనుకుందాం ఇక వాళ్ళకి రానట్టేనా ఇక ఇక వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదు వాళ్ళు తెలంగాణకు అవకాశం లేదా దీన్ని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో మీరు ఈ గైడ్ లైన్స్ పెట్టినప్పుడు దీనివల్ల ఎవరైనా మన తెలంగాణ నివాసులు శాశ్వత నివాసులు ఎవరైనా తెలంగాణ బిడ్డలు ఎవరైనా నష్టపోతున్నారన్నది పరిగణలోకి తీసుకోవాలి అయితే హైకోర్టు కూడా దీన్ని తప్పు పట్టింది ఎట్లా ఇది మీ వాళ్ళకే తెలంగాణ వాళ్ళకే ఇబ్బంది అవుద్ది కదా కొన్ని సందర్భాల్లో అని చెప్పింది అప్పుడు దాన్ని పట్టించుకోకుండా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయింది ఈ పిటిషన్ వెంటనే స్విచ్ విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తెలంగాణ తరపు న్యాయవాదులు కోరగా ధర్మాసనం అంగీకరించింది అయితే వైద్య విద్య ప్రవేశాలపైన సందిగ్ధం నెలకొన్న వేళ సుప్రీంకోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందన్న అంశంపైన ఉత్కంఠ నెలకొంది ఒకవేళ హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే ఇస్తే వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఒకవేళ హైకోర్టు తీర్పును సమర్థిస్తే మాత్రం కౌన్సిలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వైద్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సో ఇట్లా ఈ ఇది సుప్రీంకోర్టు వరకు పోయింది మరి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తానో చూడాలి ఏదేమైనా నిజమైన తెలంగాణ వాదులకి తెలంగాణలో పుట్టి పెరిగి వాళ్ళు తెలంగాణ వాళ్ళైతే వాళ్ళకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది మీరు ఏ కండిషన్ అయినా పెట్టండి అల్టిమేట్గా మనకి నష్టం మన పిల్లలకి నష్టం జరగకుండా ఉండాలి